హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ ఈ వీడియోలో మనం సిక్స్త్ క్లాస్ సైన్స్ ఎన్సీఆర్టీ సమ్మరీని స్టార్ట్ చేద్దాం సీటెడ్ పేపర్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కేవీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన స్టేట్ టీచింగ్ ఎగ్జామ్స్ లేదా సెంట్రల్ టీచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అందరికీ ఈ సిరీస్ అనేది హెల్ప్ అవుతుంది ఈ సిరీస్లో మనం సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్కి సంబంధించిన ఎన్సీఆర్టీ సైన్స్ సోషల్ లెసన్స్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ని కలెక్ట్ చేసి ఒక షార్ట్ నోట్ షార్ట్ సమ్మరీగా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ సిరీస్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీకు నచ్చితే ఈ సిరీస్ని ఫాలో అవ్వండి స్టార్ట్ చేద్దాం సైన్స్ సమ్మరీ ఇది సిక్స్త్ క్లాస్కి సంబంధించిన సైన్స్ సమ్మరీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద ఫుడ్ ఈటెన్ ఇన్ డిఫరెంట్ రీజన్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో మనం తీసుకునే ఆహారంలో వ్యత్యాసాలు అనేవి ఉంటాయి ద మెయిన్ సోర్స్ ఆఫ్ అవర్ ఫుడ్ ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మనం తీసుకునే ఆహారం యొక్క ముఖ్య వనరులు ఏంటంటే మొక్కలు మరియు జంతువులు యానిమల్స్ విచ్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ హర్బివోస్ ఏ జంతువులైతే కేవలం మొక్కలనే తింటాయో వాటిని హర్బివోర్స్ అంటాం యానిమల్స్ విచ్ ఈట్ ఓన్లీ యానిమల్స్ ఆర్ కాల్డ్ కార్నివోస్ ఏ జంతువులు అయితే కేవలం జంతువులనే తింటాయో వాటిని కార్నివోర్స్ అనడం జరుగుతుంది యానిమల్స్ విచ్ ఈట్ బోత్ ప్లాంట్స్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ యానిమల్స్ ఆర్ కాల్డ్ ఆమ్నివోర్స్ ఏ జంతువులైతే మొక్కల్ని మరియు జంతువుల్ని రెండింటిని తింటాయో వాటిని ఆమ్నివోర్స్ అని పిలుస్తారు బీస్ కలెక్ట్ నెక్టార్ స్వీట్ జ్యూస్ ఫ్రమ్ ఫ్లవర్స్ కన్వర్ట్ ఇంటూ హనీ అండ్ స్టోర్ ఇట్ ఇన్ దేర్ హైవ్ తేనెటీగలు నెక్టార్ అంటే మకరందం దీన్నే స్వీట్ జ్యూస్ అంటారు దీన్ని ఫ్లవర్స్ నుండి కలెక్ట్ చేసి తేనెగా మార్చి తమ తేనె పట్టిలో దాచుకోవడం అనేది చేస్తాయి ద మేజర్ న్యూట్రియన్స్ ఇన్ అవర్ ఫుడ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ మనం తీసుకునే ఆహారంలో ఉండే ముఖ్యమైన పోషకాలు వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మరియు మినరల్స్ కార్బోహైడ్రేట్స్ మెయిన్లీ ప్రొవైడ్ ఎనర్జీ టు అవర్ బాడీ కార్బోహైడ్రేట్స్ని మనం పిండి పదార్థాలు అంటాం కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి కావలసిన ఎనర్జీని శక్తిని అందిస్తాయి ఫ్యాట్స్ ఫ్యాట్స్ ఆల్సో గివ్ అస్ ఎనర్జీ ఫ్యాట్స్ని మనం కొవ్వు పదార్థాలు అంటాం కొవ్వు పదార్థాలు కూడా మన శరీరానికి కావాల్సిన శక్తిని ఎనర్జీని అందిస్తాయి కాకపోతే కార్బోహైడ్రేట్స్తో పోల్చినప్పుడు ఫ్యాట్స్ ఇచ్చే ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది యానిమల్స్ ప్రోటీన్స్ ఆర్ ఆఫ్టర్ అండ్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్ ప్రోటీన్స్నే బాడీ బిల్డింగ్ ఫుడ్ అనడం జరుగుతుంది విటమిన్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ ఎగనిస్ డిసీజెస్ ప్రోటీన్స్ అనేవి మన శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి కాపాడడం జరుగుతుంది విటమిన్ ఆల్సో హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ ఐస్ బోన్స్ టీత్ అండ్ గమ్ హెల్తీ విటమిన్స్ అనేవి మన ఐస్ని మన బోన్స్ని మన టీత్ని మరియు గమ్స్ అంటే మన చిగుళ్ళను ఇవన్నీ హెల్తీగా ఉండడానికి విటమిన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి విటమిన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ విటమిన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి అందులో కొన్ని విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే మరియు ఒక గ్రూప్ విటమిన్ కూడా ఉంది దాన్ని విటమిన్ బి కాంప్లెక్స్ అని పిలవడం జరుగుతుంది విటమిన్ ఏ అనేది కీప్స్ అవర్ స్కిన్ అండ్ ఐస్ హెల్తీ విటమిన్ ఏ అనేది మన శరీరం మరియు మన కళ్ళు హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది విటమిన్ సి అనేది హెల్త్స్ బాడీ టు ఫైట్ అగెనెస్ట్ ఎనీ మెనీ డిసీజెస్ విటమిన్ సి అనేది మన శరీరం వివిధ వ్యాధుల నుండి పోరాడడానికి హెల్ప్ చేస్తుంది విటమిన్ డి అనేది హెల్ప్ అవర్ బాడీ టు యూస్ కాలుష్యం ఫర్ బోన్స్ అండ్ టీత్ విటమిన్ డి అనేది మన శరీరం కాలుష్యాన్ని మన బోన్స్కి టీత్కి ఉపయోగించుకోవడానికి విటమిన్ డి అనేది హెల్ప్ చేస్తుంది ఇక్కడ విటమిన్స్ మరియు వాటి లోపం వల్ల వచ్చే వ్యాధులు వాటి యొక్క సిమ్టమ్స్కి సంబంధించిన పట్టికను ఎన్సీఆర్టీలో ఇవ్వడం జరిగింది వాటిని చూద్దాం విటమిన్ విటమిన్ ఏ లోపం వల్ల లా లాస్ ఆఫ్ ఈజన్ వస్తుంది కంటి చూపు అనేది తగ్గుతుంది పూర్ విజన్ లాస్ ఆఫ్ ఈజన్ ఇన్ డార్క్నెస్ నైట్ సమ్ టైమ్స్ కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్ మనకు విటమిన్ ఏ లోపం వల్ల పూర్ విజన్ కంటి చూపు అనేది తగ్గుతుంది మనకు రే చీకటి అనేది రావచ్చు అప్పుడప్పుడు కంటి చూపు మొత్తంగా పోయే అవకాశం కూడా ఉంటుంది విటమిన్ బి వన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి డెఫిషియెన్సీ అనేది వస్తుంది ఈ బెరిబెరి వ్యాధి వల్ల మనకు వీక్ మజిల్స్ అవుతాయి మరియు వెరీ లిటిల్ ఎనర్జీ టు వర్క్ మనం పనిచేయడానికి తక్కువ శక్తి అనేది ఉంటుంది మన మజిల్స్ అనేవి వీక్ అయిపోవడం అనేది జరుగుతుంది విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనేది వస్తుంది బ్లీడింగ్ గమ్స్ వన్ వన్స్ టేక్ లాంగర్ టైమ్ టు హీల్ మనకు జిమ్స్ అంటే జిమ్స్ అంటే మన పళ్ళ యొక్క చిగులు ఉంటాయి కదా వాటి నుండి రక్తం అనేది కారుతుంది అదేవిధంగా మనకి ఏదైనా గాయం జరిగినప్పుడు ఆ గాయం మాండడానికి చాలా టైం అనేది అవుతుంది ఈ స ఈ స్కర్వీ వ్యాధి రావడం వల్ల ఇది విటమిన్ సి లోపం వల్ల వస్తుంది విటమిన్ డి లోపం వల్ల మనకు రికెట్స్ వ్యాధి వస్తుంది బోన్స్ బికమ్ సాఫ్ట్ అండ్ బెంట్ బొక్కలు అనేవి సాఫ్ట్గా మారి వంగిపోతాయి అంటే పెల్సులుగా మారి విరిగిపోవడం అనేది జరుగుతుంది రికెట్స్ వ్యాధి వల్ల ఇది విటమిన్ డి లోపం వల్ల వస్తుంది కాలుష్యం అనే దానివల్ల మనకు బోన్స్ టూత్ అనేవి డెక్ అయిపోతాయి అంటే వీక్ అయిపోతాయి కాలుష్యం లోపం వల్ల మన బోన్స్ మరియు పళ్ళు అనేవి వీక్ అయిపోతాయి అవి వాటి లక్షణాలు కూడా అలానే ఉంటాయి మన బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోవడం మన టీత్ కూడా డెక్ అయిపోవడం పళ్ళకు క్షయం అనేది రావడం అనేది జరుగుతుంది అయోడిన్ లోపం వల్ల గాయటర్ వ్యాధి వస్తుంది గ్లాండ్స్ ఇన్ ద నెక్ అపియర్ సోలెన్ మన మెడలో ఉన్న గ్రంథులు అనేవి వాచిపోతాయి మరియు మెంటల్ డిసేబిలిటీ ఇన్ చిల్డ్రన్ పిల్లల్లో అయితే మెంటల్ డిసెబిలిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది గాయటర్ అనేది అయోడిన్ లోపం వల్ల వస్తుంది ఐరన్ వ ఐరన్ లోపం వల్ల మనకు అనేమియా అనేది వస్తుంది అనిమియా అంటే రక్తహీనత అన్నమాట రక్తం అనేది తక్కువగా ఉంటుంది దీంతో మనకు శరీరంలో వీక్నెస్ అనేది రావడం జరుగుతుంది ఇది విటమిన్స్కి వాటితో వచ్చే వ్యాధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీటన్నిటిని గుర్తుంచుకోండి అవర్ బాడీ నీడ్స్ డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్ మన శరీరానికి డైటరీ ఫైబర్స్ మరియు వాటర్ అనేది కావాలి డైటరీ ఫైబర్స్ అంటే పీచు పదార్థాలు డైటరీ ఫైబర్స్ ఆల్సో నోన్ యాజ్ ద రఫేజ్ రఫేజ్ అన్న డైటరీ ఫైబర్స్ అన్న ఒకటే పీచు పదార్థాలు అని అర్థం రఫేజ్ ఇస్ మెయిన్లీ ప్రొవైడ్ బై ప్లాంట్స్ ప్రొడక్ట్ ఇన్ అవర్ ఫుడ్ రఫేజ్ అనేది మన ఆహారంలో మొక్కల నుండి వచ్చే ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ మెయిన్ సోర్స్ ఆఫ్ రఫేజ్ రఫేజ్ యొక్క మెయిన్ సోర్స్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ రఫేజ్ యొక్క మెయిన్ సోర్సు పీచు పదార్థాలు అనేవి మనకు ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ నుండి లభించడం జరుగుతుంది ద డైట్ షుడ్ ఆల్సో కంటైన్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ రఫేజ్ అండ్ వాటర్ ఎ డైట్ ఇస్ కాల్డ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ మన ఆహారంలో సరైన మోతాదులో రఫేజ్ మరియు వాటర్ ఉన్నట్లయితే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అని పిలుస్తాం అంటే సమతుల ఆహారం అనడం జరుగుతుంది బ్యాలెన్స్డ్ డైట్ ప్రొవైడ్ ఆల్ ద న్యూట్రియన్స్ దట్ అవర్ బాడీ నీడ్స్ ఇట్ రైట్ క్వాంటిటీ అలాంగ్ విత్ అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ రవేజ్ అండ్ వాటర్ మనం తీసుకునే ఆహారంలో మన బాడీకి కావాల్సిన సరైన మోతాదులో పోషకాలు అనేవి అందినట్లయితే దాన్నే మనం బ్యాలెన్స్డ్ డైట్ సమతుల ఆహారం అంటాం ఈ సమతుల ఆహారంలో రఫేజ్ మరియు వాటర్ అనేది కరెక్ట్ అమౌంట్లో మన బాడీకి అందుతుంది దీన్నే సమతుల ఆహారం అందడం జరుగుతుంది డెఫిషియన్సీ ఆఫ్ వన్ఆర్ మోర్ న్యూట్రియన్స్ ఇన్ అవర్ ఫుడ్ లాంగ్ టైమ్ మేక్ ఆ సర్టన్ ఆర్ డిజార్డర్స్ మన మనం తీసుకునే ఆహారంలో పోషకాలు అనేవి చాలా కాలం వరకు తగ్గుతూ ఉన్నట్లయితే మనకు చాలా వ్యాధులు అనేవి చాలా డిజార్డర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది పోషకాలు ఎక్కువైనా కూడా మనకు ఒబియాసిటీ రావడం అనేది జరుగుతుంది తక్కువైతే మాత్రం డిజీజెస్ లేదా డిజార్డర్స్ అనేవి రావడం జరుగుతుంది పంజాబ్ మరియు ఆంధ్రప్రదేశ్లో తీసుకునే ఆహార పదార్థాల గురించి ఒక టేబుల్ అనేది ఇచ్చారు చూద్దాం పంజాబ్లో తీసుకునే ఐటెం ఏంటంటే మకాయికి రొటీ అంటే మొక్కజొన్న రొట్టెని తింటారు రాజ్మా అనే బీన్స్తో చేసిన ఒక సూప్ పప్పు లాంటి దాన్ని తీసుకుంటారు సర్సోంక సాగ్ అనే కర్రీని అంటే మస్టర్డ్ లీవ్ కర్రీని వెజిటేబుల్ కర్రీగా తీసుకుంటారు అదర్స్ వచ్చేసి కడ్ మరియు గీని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది పంజాబ్లో అదే ఆంధ్రప్రదేశ్లో అయితే రైస్ తీసుకుంటారు తురా దాల్ అంటే రసం చారుని తీసుకుంటారు కందూరు అంటే దొండకాయ కర్రీని వెజిటేబుల్ కర్రీగా తీసుకోవడం బటర్ మిల్క్ గీ పికిల్ అంటే ఆవకాయను అదర్గా తీసుకోవడం జరుగుతుంది ఇది ఎన్సీఆర్టీ బుక్లో ఇచ్చారు ఇది సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించిన ఫస్ట్ సెకండ్ లెసన్స్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఈ సిరీస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ కామెంట్స్ మీకు మీ సజెషన్స్ కానీ మీ థాట్స్ కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సిరీస్ నచ్చినట్లయితే ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో